హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారానికి కోనారావుపేట మండలం నుండి భారీగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నేతలు తరలి వెళ్లారు. స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులు గొట్టే రామచంద్రం ఆధ్వర్యంలో ప్రచారానికి తరలి వెళ్లినట్లు వివరించారు. ధర్మానికి అధర్మానికి జరుగుతున్న పోరాటంలో గెలుపు తమ నేత బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్కే దక్కుతుందని వారు పేర్కొన్నారు. రాజేందర్ అన్న గారి ఎన్నిక గురించి ఆయన యొక్క ఓటు హక్కును వినియోగించడం కొరకు ప్రజలకు చెప్పడం కొరకు మేమందరం కోనరాపేట మండలం నుండి మా ముదిరాజ సంఘం తరఫున దాదాపు 20 గ్రామాల నుండి ప్రతి విలేజ్ ఒక అధ్యక్షుని చొప్పున అందరం ఒక 20 మంది కలిసి ఆయన యొక్క ఓటు కొరకు మేమందరం ప్రచారం కొరకు ప్రచార యాత్రగా ఈరోజు బయలుదేరుతున్నాము. జై ముదిరాజ్. ఈరోజు కోనరావుపేట మండల కేంద్రం నుండి 28 గ్రామాలకు సంబంధించిన ప్రజలు ముదిరాజు సంఘ అధ్యక్షులను అందరినీ కూడా తీసుకొని మన కీసరి నరసింగం అధ్యక్షత వహిస్తూ వీరిని కోనరావుపేట మండల వైజ్గా అందరినీ కూడా హుజూరాబాద్ ఎలక్షన్లో భాగంగా రాజేందర్ అన్నకు ఈటల రాజేందర్ అన్నకు సపోర్ట్గా ఆయనకు మద్దతుగా తెలపడానికి వీళ్ళ కుల బాంధవులందరూ కూడా ముదిరాజు సంఘం తరఫున వెళ్ళి అక్కడ ప్రచారంలో పాల్గొని మరి ఏవైతే కేసీఆర్ గారు అబద్ధపు బూటకపు మాటలు ఏవైతున్నాయో అప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలలో చెప్పిండు, వరదల నష్టపోయిన వాళ్ళకు 10 లక్షలు 10 వేలు 10 వేలు ఇస్తా అని చెప్పిండు, ఒక కొంతమందికే ఇచ్చి నామరూపం లేకుండా చేసేసిండు, ఎవరికి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు దళిత బంధాన్ని హుజూరాబాద్లో పెట్టిండు, ఇది కూడా కొద్ది